అన్నమాటలతో వస్తారు. మీ అసంతృప్తుంది, అసహనం ఉంది వాళ్ళ. ఈ ఐదు మాట చెప్తా. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, గురుకి జగిత్యాల రాకముందు కరీంనగర్ రాకముందు మాకు చాలా ఇదిగా ఉన్నాం. కరీంనగర్కి వచ్చాం, జగిత్యాలకు వచ్చాం, కష్టపడి శ్రమించాం. ఇక్కడ తింటానుకుంది, ఉండాలనుకుంది, కట్టుకోటానుకుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది, లాకర్లో బంగారం ఉంది, మాకు అసలే పడలేదు. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే మా మనసు ఆనందంలో పొందిపోతుందని మీరు అనుకోవచ్చు. కానీ బిడ్డలారా, వింటున్నారా? మరి సార్ ఇది చూపిస్తున్నాను ఒకసారి, ఎనర్జీ చూపిస్తున్నాను. మీరు దేనికోసమైతే పరికల్పిస్తున్నారు, జీవితంలో మీరు దేనికోసమైతే పరికల్పిస్తున్నారో, ఆరాటపడుతున్నారో, వెంపడుతున్నారో, దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏదైతే మీ జీవితానికి ప్రమాదకరమో దాన్ని పొందుతున్నారు. చెప్పకండి, ఏముంది ఏం చెప్పాను, మీ ఏం పొందుతున్నారు, ఏం పోగొట్టుకుంటున్నారు ఒకసారి అర్థం చూడాలి. అందరికీ అర్థమవుతుంది, మీరు అసత్యమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అసత్యమైన, అనిత్యమైన, అశాశ్వతమైన శారీరక సుఖం కోసం ఆరాటపడుతున్నారు. దేనికోసం? ఇంకోసారి చెప్పండి. అసత్యమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి శారీరక సుఖం కోసం 1000 రూపాయలు ఎప్పుడైతే వెంటున్నారు, మరి ఏం పోగొట్టుకుంటున్నారు? వింటున్నారా? నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒకే ఒక మాట చెప్తున్నాను, మేధావులు చేసినా చేస్తున్నా చేయబోతున్న పెద్ద తప్పేందండి, మేధావులు చేసినా చేస్తున్నా చేయబోతున్న పెద్ద తప్పేందంటే చెప్పండి కదా, సుఖానికి ఆనందానికి ఉన్న తేడా తెలియదు. సుఖపడటమే ఆనందం అంటున్నారు, సుఖం కోసం డబ్బుల కోసం వెంటాడుతున్నారు. నేను మరొకసారి చెప్తున్నా, ధన ముఖ్యమైన చోట ధర్మం ఉండదు, ధర్మం లేని చోట దేవుడు ఉండడు. ఇంకొక మాట చెప్తున్నాను, సుఖం అనేది సారాయి కన్నా, నల్లమందు కన్నా, గంజాయి కన్నా, పెట్టని కన్నా, మార్పియ కన్నా, కళ్ళు కన్నా కూడా ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి కష్టపడి సుఖపడచ్చు, కానీ సుఖపడి కష్టపడి నాకు అంశాన్ని కలుగుతుంది. ఎల్కేజీ నుంచి ప్రీకేజీ నుంచి మన పిల్లలకు ఎటువంటి జీవితాన్ని ఇస్తున్నామంటే, సుఖవంతమైన, సులభతరమైనటువంటి జీవితం కోసం వాడిని ముందుకునేట్టు, వాడిని ఆనందానికి దూరం చేస్తాం. అంతకుమించిన ద్రోహం, అంతకుమించిన దుర్మార్గం వాడు. సుఖపడే వ్యక్తికి డబ్బులు కావాలి, కానీ ఆనందంగా జీవించి 5 రూపాయలు రావస్తుంది. మీలో కొంతమంది పరివర్తన పశ్చాత్తాపం చెంది సుఖాన్ని వదులుకొని ఆనందాన్ని పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలి అనే తపనతో ఈ బ్రహ్మోపదేశ మహోత్సవానికి హాజరైనటువంటి నా ముందు పెట్టగలిగినటువంటి మీ అందరికీ శ్రీ సత్యసాయి ధ్యానానంద తరఫున హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం మొత్తంలో ఏం జరగబోతుందో చెప్తా, చెప్పండి. అందరు వింటున్నారా? సుఖం వస్తుందా? అదే సుఖం అంటే, ఒక 50 ఏళ్ళ క్రితం కళ్యాణ మంటలు మొత్తం వాడు మామూలు ఇవ్వడానికి ఏసీ కళ్యాణ మంటలు వచ్చి ఏసీ లేకపోతే పెళ్లి జరగట్లేదు వాడు చూస్తుంటారు. అక్కడ ఒకసారి ఈరోజు ఈ బ్రహ్మోపదేశంలో మీరు ఏం అనుకోబోతున్నారో, ఏం తెలుసుకోబోతున్నారో, ఎలా ఉన్నారో, ఏం జరగబోతుందో మొత్తం చెప్తాను. ఈ బ్రహ్మోపదేశ మహోత్సవం మొట్టమొదటి మీరు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకోబోతున్నారు. మీలో చాలామందికి అర్థం కాదు, అయినా సరే చాలా కీలకమైంది. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఇది మొట్టమొదటి వస్తుంది. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇది మొట్టమొదటి.
రెండవది, ఇటువంటి విశిష్టమైన పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మానవ జాతికి ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మూల కారణం ఏమిటి, అవసరం ఏమొచ్చింది, నెసెసిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఇది రెండో. ఆధ్యాత్మికత యొక్క అవసరం ఏమొచ్చింది, నెసెసిటీ, ఇది రెండవది. ఇక మూడవది, ఈరోజు మీరు అనుకోబోతున్నది ఏమిటంటే మంత్రోపదేశం, ఆ మంత్రోపదేశానికి మూల కారణం ఏంటంటే బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశం అంటే ఒక నిర్వచనం చెప్తాను, అర్థం చెప్తాను, డెఫినేషన్ చెప్తాను. వాట్ ఈజ్ బ్రహ్మోపదేశం, ఇది మూడవది. ఇక నాలుగవది, ఈ మంత్రోపదేశం ముగిసిన తర్వాత, బ్రహ్మోపదేశం పూర్తయిన తర్వాత, మీరు ఎన్నికైన తర్వాత నేను చెప్పిన నియమాలు పాటించాలి. అదేమిటంటే కఠోరంగా సాధన చేయకూడదు. చెప్పండి, కఠోరంగా పొరపాటు కూడా రుచులు అనుకోవద్దు, సంసారానికి దూరంగా ఉండద్దు, వృత్తి వ్యాపారం వదులుకోవద్దు, సంపాదన తగ్గించుకోవద్దు, గడ్డాలు పెంచుకోవద్దు, ఆశయాంగంలో ధరించవద్దు, సన్యాసం పుచ్చుకోవద్దు, చీకటి గదిలో ఉండద్దు, కందమూలాలు భుజించవద్దు, కఠోరంగా సాధన చేయవలసిన అవసరం లేదు. మనొకసారి మొత్తం చెప్తాను, మనం వింటున్నారా? ధ్యానం ఉన్నారా? పరధ్యానం ఉన్నారా? అలాగండి, కఠోరంగా సాధన చేయవద్దు, రుచులు పంచుకోవద్దు, కుటుంబానికి దూరంగా ఉండద్దు, వృత్తి వ్యాపారం ఎదుర్కోవద్దు, సంపాదన తగ్గించుకోవద్దు, గడ్డాలు పెంచుకోవద్దు, ఆశయాలను ధరించవద్దు, కొండగుహలకు వెళ్ళొద్దు, సన్యాసం పుచ్చుకోవద్దు, చీకటి గదిలో ఉండొద్దు, కండమూలాలను భుజించవద్దు. ఇది అట్లయిపోయాను, మరి ఏం చేయమంటారు గురించి నాకు ఒకసారి, నేను చెప్పిన విధంగా క్రమం తప్పకుండా, నేను చెప్పిన విధంగా క్రమం తప్పకుండా మీరు 3 సంవత్సరాలు సాధన చేయాలి. ఎంతకాలం? 3 సార్లు చెప్పండి. 2019 సెప్టెంబర్ మాసంలో ఉన్నారు, 2022 సెప్టెంబర్ మాసం వరకు నేను చెప్పిన విధంగా క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే, మీ నడకలో కానీ, భాషలో కానీ, భావంలో కానీ, ఆలోచనలో కానీ, జీవితంలో కానీ, జీవ విధానంలో కానీ, మొక్కలు కానీ మీ ప్రభావం మార్పు అసంతృప్తి ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది, డిప్రెషన్ ఉంది, ఒత్తిడి బాగా ఉంది, భయం బాగా ఉంది, కొంతమంది జీవితాన్ని గురించి భయపడుతూ, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ, జీవితాన్ని కొనసాగించలేమేమో అనేటటువంటి దర్శనంతో ఉన్నారు. కానీ 3 సంవత్సరాలు నేను చెప్పిన విధంగా మీరు క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే, 3 సంవత్సరాలు ఎలా ఉంటుందంటే, ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తి, మీరంటే అసూయపడేటటువంటి వ్యక్తి, మిమ్మల్ని మానసికంగా లక్ష్యపెట్టినటువంటి వ్యక్తులు కూడా 3-7 రోజులకు మీరు బజార్లో వస్తుంటే మీకు పాద నమస్కారం చేస్తే బాగుండు అన్నంత మార్పు మీరు అటువంటి మార్పు నాలో వచ్చింది కాబట్టి మీ ముందుకు వచ్చాను. ఎక్కడ జరిగిందా, ప్రాంతాలను మార్చి రాష్ట్రం కూడా మారింది, రాష్ట్రాన్ని మార్చి మీ ముందుకు వచ్చినటువంటి బిడ్డను ఆదరిస్తున్నారంటే ఈ మార్గం ఎంత గొప్పదో మీరు ఆలోచించారు. కాబట్టి అలా 3 సంవత్సరాలు మీరు క్రమం తప్పకుండా సాధన చేస్తామని చెప్పి ఇప్పుడే నా బిడ్డలు మా పురుషోత్తం శ్రీనివాస్ అందరూ కూడా జ్యోతి ప్రజలు చేశారు. గురుదేవుడు ఎదుట అగ్ని సాక్షిగా క్రమం తప్పకుండా 3 ఏళ్ళు మీరు సాధన చేస్తామని చెప్పి ప్రమాణం చేయాలి. ఏం చేయాలి? ఒకసారి చెప్పండి. ప్రమాణం చేయటం కాదు బాబు, నిలబెట్టుకోవాలి. చేయటం చాలా సులభం, నిలబెట్టుకోవడం చాలా. ఆ ప్రమాణం పూర్తయిన తర్వాత గురు పరంపర దర్శించి మీకు ఒక మంత్రం ఉపదేశించడం జరుగుతుంది. ఆ మంత్రాన్ని ఆధారం చేసుకొని సమాధాభ్యాసాన్ని మెడిటేషన్ కాదు మీ చేత ప్రాక్టికల్గా సాధన చేయించడం జరుగుతుంది. ఇది జరగబోయే కార్యక్రమం కూడా. అయితే ఇంకొక మాట చెప్పే కార్యక్రమం ప్రారంభిస్తా, చెప్పండి కదా అన్న కార్యక్రమం కూడా ఒకసారి. ఈ జన్మలోనో గత జన్మలలోనో, ఈ జన్మలోనో గత జన్మలలోనో మీరు చేసుకున్నటువంటి ఉత్తమ పుణ్య
కర్మ ఫలం యొక్క ఫలితమే మీరు అందుకోబోతున్నటువంటి బ్రహ్మోపదేశం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది పరిచయ కార్యక్రమం విని క్లాసులో చేరకుండా మానుకొని ఉంటారు. కొంతమంది రెండు రోజులు క్లాస్కి హాజరై మానుకొని ఉంటారు. కొంతమంది శుక్రవారం వరకు వచ్చి మానుకొని ఉంటారు. కొంతమంది నిన్న ఉదయం క్లాస్కి హాజరై మానుకొని ఉంటారు. కొంతమంది వాళ్ళు వద్దామని మానుకొని ఉంటారు. కానీ మీరు ఇక్కడికి వచ్చారంటే ఒక బలమైన శక్తి మనం ఇక్కడ తీసుకొచ్చింది. ఇది మీ పూర్వం సుఖం అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకొక రహస్యం చెప్తున్నాను, ఇంకొక మాట చెప్తున్నాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మంత్రోపదేశం పొందితే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మంత్రోపదేశం పొందితే ఆ వ్యక్తి అందుకున్నటువంటి మంత్రశక్తి ద్వారా కుటుంబం మొత్తం ఒక దైవశక్తి అని కోడి ఆ కుటుంబం ఒక దేవాలయం అయిపోయింది. ఈ ప్రభావం మీ జీవితాంతం ఉంటుంది, మీ కుటుంబం మీద ఉంటుంది. అటువంటి బ్రహ్మోపదేశానికి హాజరుగా ఉండడం ఒక రకంగా అదృష్టం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది ఇంకొక మాట చెప్తున్నాను, చూస్తున్నారు వినండి, కొంచెం దుర్వార్త చెప్తున్నాను. రాబోయే ఒకటిన్నర దశాబ్దం, నా అంశాన్ని అక్కడ తినండి, రాబోయే ఒకటిన్నర దశాబ్దం ఈ ప్రపంచానికి అతి గడ్డు కాదు. అంటే 15 సంవత్సరాలు చాలా గడ్డు కాదు. ప్రమాదాలు బాగా జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రపంచం మొత్తం కాదు, భూమండలం మొత్తం అక్కడక్కడ ఉంది. 2 సంవత్సరాలు విపరీతంగా జనం చచ్చిపోతారు. నా ఎక్స్పెక్టేషన్ 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా సరే మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, జరుగుతుంది గ్యారంటీ. ఎందుకంటే ప్రమాదాలు జరగకపోతే పరివర్తన జరగదు, సంక్షోభాలు జరగకపోతే సత్యం బహిర్గతం ఉంటారు, జరుగుతుంది గ్యారంటీ గారు. కానీ ఆదర్శ ప్రపంచాన్ని, ప్రేమ ప్రపంచాన్ని, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, స్వంత ప్రపంచ రామరాజ్యం స్థాపించేటటువంటి అర్హత అవకాశం ఎటువంటి అవి ఒక దేశం ఏంటంటే మన భారతదేశం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి 4 ముద్దుబిడ్డలకి ఈ భరతమాత జన్మనిచ్చింది. అంటున్నారు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి 4 ముద్దుబిడ్డలకి ఈ భరతమాత జన్మనిచ్చిందో, మన తల్లి జన్మనిచ్చింది. ఆ 4 ఎవరో చెప్తా, చెప్పండరా చెప్పండరా, కొంచెం ఫ్రీగా ఉండండి. ఏం లేదు, అక్కడ చూడండి సార్, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి 4 బిడ్డలు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళకు మొట్టమొదట వాళ్ళు ఎవరంటే సద్గురువులు. చెప్పండి సార్, గురువులు 100 వేల మంది ఉంటారు, కానీ సద్గురువు మాత్రం 10 మందే ఉంటారు. అటువంటి సద్గురువులు వేసినటువంటి గడ్డ మన భారతదేశం. వీళ్ళు ఏం చేస్తారంటే ఋషుల యొక్క తత్వాన్ని ప్రపంచానికి అందించడంలో ఒక వాడలాగా, బ్రిడ్జిలాగా, వంతులాగా పనిచేస్తారు. వీళ్ళే సద్గురువులు. అటువంటి సద్గురువుల ద్వారా మాత్రమే ఈ జ్ఞానం అందుతుంది. అటువంటి సద్గురువులు వేసినటువంటి గడ్డ భారతదేశం. వీళ్ళు కొంతకాలం జ్ఞానం బోధించి 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 ఇంకా మాటలు ఆపేసి మౌనంలోకి వెళ్తారు. సంపూర్ణ మౌనాన్ని పాటిస్తారు. ఎండ తిరుగుతుంటారు, చలిలో ఉడుకుతుంటారు, వర్షంలో తడుస్తుంటారు, ఆహారంతో పనిలేదు, ఇళ్ళతో పనిలేదు, బట్టలతో పనిలేదు. అటువంటి వ్యక్తులు ఎవరంటే వీళ్ళకంటే ఉన్నతంగా ఉంటారు. వాళ్ళు ఎవరో చెప్పగలరు, ఎవరో చెప్పగలరు, అవధూతలు ఎవరు? అవధూతలు ఎక్కడ కూర్చుంది అక్కడ శక్తి విపరీతంగా పొందుతుంది. అటువంటి అవధూతలు తెలిసిందంట మన భారతదేశం. అంటే అవధూతలు మౌనం ఉంటారు కదా, కానీ అవధూతల స్థితి నుండి లోక కళ్యాణం కోసం అద్భుతాలు సృష్టిస్తూ కొంతమంది సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతా ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఋషులు. చెప్పండి మొట్టమొదట ఎవరు? సద్గురువులు. రెండెవరు? మూడెవరు? వీళ్ళందరినీ కాపాడుతూ ధర్మ సంస్థాపన న్యాయ సంభవం ఎన్నిలేనట్టు ప్రపంచం సంక్షోభం ఉన్నప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసం, పునరుద్ధరించడం కోసం కొంతమంది పడతారు ఉంటారు. వాళ్ళే అవతారం నేను ఎక్కడ చూసుకుని ఎన్నున్నాను, ఇక్కడ నేను ఈ స్థానంలో ఉన్నాను, నాకంటే పైన 3 ఉన్నారు,
సద్గురువులు, అవధూతలు, ఋషులు, అవతార ఋషులు ఈ నలుగురు ప్రపంచంలో ఎక్కడ లేని ఒక భారతదేశం ఉన్నారు. ఇది భారతదేశంలో భవిష్యత్తులో ఈయనందరి శిష్యుల వలన భవిష్యత్తులో ఒక అద్భుతమైన ప్రపంచం రాబోతుంది. అయితే మీకు చిన్న సూచన ఇస్తున్నాను, ప్రకృతి మాత ఒక మహత్తర యజ్ఞాన్ని చేపట్టబోయే ముందు, ప్రకృతి మాత ఒక మహత్తర యజ్ఞాన్ని చేపట్టబోయే ముందు ఆ యజ్ఞం విజయవంతం కావడం కోసం కొంతమంది ముద్దు బిడ్డల్ని, గొప్ప వ్యక్తుల్ని, ఉద్దర పిండాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఆ విధంగా మీలో ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ప్రకృతి మాతతో ఎంపిక చేయబడుతున్నారు. యూ విల్ సెలెక్ట్ బై యువర్ నేచర్. అందుకని ఈ క్షణం నుండి ఆద్యంతం కూడా పూర్తి గమనంలో ఉండి ఈ కార్యక్రమాన్ని 100% సద్వినియోగపరచుకోండి. కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు చెప్తున్నాను, గురువు నోటిలో వస్తున్నాయి కాబట్టి వాటికి వెలుగు ఉంటుంది. మీరు చెప్పేటటువంటి విషయాల గురించి మీరు తొందరపడి రెడ్డిగా నమ్మొద్దు, రెడ్డిగా నమ్మకపోవడం మొదటి జాగ్రత్తగా లోతుగా విశ్లేషించుకోండి. జీవితానికి సంబంధించి, ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి మీకు చక్కటి అవగాహన కలుగుతుంది. కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకు నేను చెప్పటి వచ్చిమన్నానంటే, మీరు చాలామంది బ్రహ్మోపదేశం రోజు మంత్రోపదేశం అంటూ ఉంటారు. సాక్షాత్ దేవుడే వస్తున్నాడని చెప్పి అనగానే దేవుడు ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు. నిన్న ఉదయం క్లాస్ అయిన తర్వాత మా గురువుజీని మౌనంగా ఉండండి, తర్వాత తక్కువ ఫుడ్ తీసుకోండి, 100% ఆ ఫుడ్ తీసుకోండి, పొద్దున్నే ప్రిపేర్ అయ్యమంటే సాయంత్రం 9:30 పడుకోవటం, 11:00 లేవటం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ వీళ్ళు కొంతమందికి టెన్షన్గా ఉండి